డియర్ ఫ్రెండ్స్ నా పేరు డిజిటల్ జాన్ నేను మీకు ఈ వీడియోలో ఎస్టీపీ అనే ఒక చిన్న కాన్సెప్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇది మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎందుకంటే ఇది అసలు ఈ టాపిక్ని బట్టే అసలు మొత్తం ఆ ప్రోడక్ట్స్ యొక్క ఆర్ఎన్డి నుండి ఆర్ఎండి నుండి డెలివరీ వరకు కూడా ప్రతిదీ ఈ ఎస్టీపీ కాన్సెప్ట్ బి ఈ ఎస్టీపీ కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎస్టీపీ అంటే ఏం లేదు ఎస్టీపీ అంటే సెగ్మెంటేషన్ అనమాట సెగ్మెంటేషన్ టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్ అనమాట సెగ్మెంటేషన్ టార్గెటింగ్ పొజిషనింగ్ ఈ ఏంటనేది కూడా ఈ ఏంటనేది కూడా క్లియర్ చెప్తాను అయితే ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేనంత గుర్తు చేసుకుంటూ చెప్తాను అనమాట బ్రాండ్స్ని ఒకసారి ఒక్కొక్కసారి నాదంతా స్క్రిప్ట్ ఉండదు ప్లస్ ఇంకొకటి ఎడిటింగ్ అవన్నీ ఏమి ఉండవు నా వీడియోస్లో జస్ట్ రా అంటే మొత్తం సింగిల్ టెక్లో రికార్డ్ చేస్తూ జస్ట్ అప్లోడ్ చేస్తుంటాను నేను మళ్ళీ వాటి కోసం నేను టైం వేస్ట్ చేసుకోలేను అనమాట ఎడిటింగ్ అనుకుంటూ రెండరింగ్ అనుకుంటూ ఫ్రెండ్స్ సెగ్మెంటేషన్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి సెగ్మెంట్ అంటే ఉదాహరణకు మన మూవీస్నే తీసుకుందాం అనుకోండి మన మూవీస్నే తీసుకుంటే వాళ్ళు సినిమా స్టోరీ రాసేటప్పుడే ఇది వీళ్ళకు ఒక సెగ్మెంట్ అనేది వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట ఆ సెగ్మెంట్ కోసమే రాస్తుంటారు ఉదాహరణకు హారర్ మూవీస్ అనుకోండి అదొక జానర్ అంటారు కదా మనం సినిమాలో ఇదొక హారర్ అదొక జానర్ అని కానీ ఇంకొకటి ఒక సెగ్మెంట్ అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ని కనుక టార్గెట్ చేయాలనుకుంటే నువ్వు ఫ్యామిలీ స్టోరీ రాస్తావు అంటే ఎక్కువ ఫైట్స్ ఉండకుండా ఎక్కువ మొత్తం ఫ్యామిలీస్కి సంబంధించిన స్టోరీ ఉంటుంది ఒకవేళ మాస్ ఉండదు అనుకోండి ఫ్రెండ్స్ అది కూడా అంటే ఆడియన్స్ని సెగ్మెంట్ చేసుకుంటారు అనమాట వీళ్ళు అంటే ఈ సినిమాకి ఎక్కువ ఈ ఆడియన్సే రావాలన్నమాట ఎక్కువ మాస్ ఆడియన్స్ లేక క్లాస్ ఆడియన్స్ అలా ఉంటుందన్నమాట అదే మార్కెటింగ్లో మనం అంటే కంపెనీస్ కూడా బ్రాండ్స్ని అలాగే సెగ్మెంట్ చేస్తాయి అనమాట సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్ని ముందే సెగ్మెంట్ చేసేస్తాయి ఉదాహరణకు కనుక మ్యాగ్జిన్స్లో చూసుకుంటే ఫోప్స్ అని ఉంది ఫోప్స్ అనేది అది ఓన్లీ బిజినెస్ పీపుల్స్ అనమాట బిజినెస్ వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి లేకపోతే బిజినెస్ స్కూల్స్కి అదనమాట అంటే అందులో ఇచ్చే న్యూస్ కాంటెంట్ కూడా మొత్తం అదే అనమాట మొత్తం ఏది చూసుకున్నా బిజినెస్ కాంటెంటే రే ప్రైస్ కూడా అలాగే ఉంటుంది బిజినెస్ అంటే బిజినెస్ ప్రొఫెషనల్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అనమాట ఫోర్బ్స్ అనే మ్యాగ్జిన్ అలా కాకుండా ఫోర్బ్స్ అనేది వరల్డ్ వైడ్ పెద్ద మ్యాగ్జిన్ ఫ్రెండ్స్ అది అది వదిలేయండి ఒకవేళ ఇండియాలో కనుక వేరే ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే ఉదాహరణకు టూత్పేస్ట్లు ఉంది అనుకోండి ఫ్రెండ్స్ టూత్పేస్ట్ టూత్పేస్ట్లో ఆల్రెడీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి సెన్సోడైన్ వచ్చింది సెన్సోడైన్ కనుక తీసుకుంటే వాళ్ళ సెగ్మెంట్ ఏంటంటే కస్టమర్స్ అంటే ఆల్రెడీ టూత్ పేస్ట్లు చాలా ఉన్నాయి సో వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తున్నప్పుడు ఈ పేస్ట్ ఎవరికి అని అనుకుంటే వాళ్ళు సెగ్మెంట్ చేసుకున్నది ఎవరు ఎవరంటే సెన్సిటివ్ టీత్ అనేది ఎవరికైతే ఉంటుందో ఓన్లీ వాళ్ళ కోసమేగా వీళ్ళ కస్టమర్స్ ఎవరంటే సెన్సిటివ్ టీత్ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసమే అంటే అంటే మీకు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ యాడ్స్ కూడా ఎక్కువ మొత్తం పొజిషన్ మొత్తం సెన్సిటివ్ టీత్ గురించే ఇస్తుంటారు అన్నమాట సెగ్మెంటేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది సెగ్మెంటేషన్ అనేది ఈ సెన్సిటివిటీతో ఉన్న కస్టమర్స్ అని వాళ్ళే ప్రజలు అనుకొని వాళ్ళు అనుకున్నారు ఓన్లీ అంటే ఆ పేస్ట్ కేవలం వాళ్ళ కోసం ఉంటాయి సెగ్మెంట్ అంటే సో ఆ సెగ్మెంట్లో ఎంతమంది ఉన్నారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఫ్రెండ్స్ అదిగా దాన్ని బట్టే వాళ్ళ బిజినెస్ కూడా ఉంటుంది సో ఇప్పుడు సెగ్మెంట్ అయిపోయింది కదా ఆడి వాళ్ళ కస్టమర్స్ యొక్క వాళ్ళ వాళ్ళ కస్టమర్స్ యొక్క సెగ్మెంట్ అయిపోయింది సెగ్మెంట్ అంటే సెన్సిటివిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వాళ్ళ సెగ్మెంట్ ఇప్పుడు సెగ్మెంట్ అయిపోయిన తర్వాత ఎస్టీపీ కదా మన కాన్సెప్ట్ సెగ్మెంటింగ్ టార్గెటింగ్ పొజిషనింగ్ ఒకసారి సెగ్మెంటింగ్ అయిపోయిన తర్వాత టార్గెట్ అనేది ఇంకా వాళ్ళని చేయాలి సెన్సిటివ్ టీ అయితే ఎవరికైతే ఉన్నదో వాళ్ళ కోసమే యాడ్స్ చేస్తుంటారు అనమాట వీళ్ళు అంటే అంటే మనం కూడా చూడొచ్చు ఆ వీడియో అట్లా తప్పేం లేదు కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళ కోసమే అడ్వర్టైజ్ చేస్తున్నట్లు అనమాట వాళ్ళు ఉదాహరణకు ఇప్పుడు ఈ టార్గెటింగ్ అనేది అంటే ఇప్పుడు సెగ్మెంట్ ఒకసారి రెడీ అయిపోయిందంటే ఇవి ఇప్పుడు సెట్ ఆఫ్ కస్టమర్స్ అయిపోయిందంటే వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు ఇక టార్గెట్ ఎలా చేస్తుంటారు అంటే ఫ్రెండ్స్ ఈ టార్గెటింగ్ అనేది పొజిషనింగ్ అనేది ఈ రెండు ఒకేసారి జరుగుతుంటాయి అనమాట సెగ్మెంట్ ఒకసారి జరిగిపోతుంది ఎస్టీపీ కదా సెగ్మెంటేషన్ టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్ సో ఒకసారి సెగ్మెంట్ కస్టమర్స్ అయిపోయిన తర్వాత టార్గెటింగ్ ఇంకా వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు ప్లస్ వాళ్ళనే ఇప్పుడు టార్గెట్ చేసేటప్పుడు ఏదో కంటెంట్ ఉండాలి కదా దాన్నే పొజిషనింగ్ అనమాట ఆ బ్రాండ్ని నువ్వు ఎలా పొజిషనింగ్ చేస్తున్నావు అనమాట ఉదాహరణకు ఈ ట్యాగ్ లైన్స్ కావచ్చు బ్రాండ్స్కి ట్యాగ్ లైన్స్ కావచ్చు ఇటువంటివి కానీ ఒకవేళ ఒప్పో కనుక చూస్తే ఫ్రెండ్స్ అది ఒక కెమెరా ఫోన్ కదా వాళ్ళ సెగ్మెంట్ ఏంటంటే తక్కువ ఖర్చులో అంటే ఇప్పుడు లెస్ దాన్ టెన్ థౌసండ్ రూపీస్ మొబైల్స్ ఎవరైతే కొంటారో స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళే అనమాట సెగ్మెంటేషన్ అంటే అందులో కూడా మళ్ళీ ఇంకా మీరు నేరో డౌన్ చేసుకుంటే ఎక్కువ ఎవరు కెమెరా వాడతారు అంటే కెమెరా వాళ్ళే అనమాట అంటే కాబట్టి వాళ్ళ కోసమే వాళ్ళ పొజిషనింగ్ ఎట్లా చేస్తున్నారంటే పొజిషనింగ్ ఫ్రెండ్స్ బ్రాండ్ సెగ్మెంట్ అయిపోయింది టార్గెటింగ్ వాళ్ళనే వేస్తారు ఎక్కువ రూరల్లో అయితే ఎక్కడ అసలు వాళ్ళ యాడ్స్ ఎక్కడ వదలు వదరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేస్తారు ఫ్రెండ్స్ హోర్డింగ్స్ టైర్ టూ టైర్ త్రీ టౌన్స్లో కూడా వాళ్ళు అడ్వర్టైజింగ్ ఎక్సలెంట్ చేస్తారు ఒప్పో కనుకొస్తే వాళ్ళ పొజిషనింగ్ ఎట్లా చేస్తున్నంటే ఇది కెమెరా ఫోన్ కెమెరా ఫోన్ సెల్ఫీ ఎక్స్పర్ట్ కెమెరా ఫోన్ సెల్ఫీ ఎక్స్పర్ట్ ఎక్కడ చూసినా సార్ మీరు వీడియో యాడ్స్ చూసినా అదే మీరు ఇంకా మీరు మొబైల్లో మొబైల్ అంటే వాళ్ళు వాళ్ళు డిస్కమౌంటేంగ్ తక్కువ వేస్తుంటారు ఎక్కువ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరు ఎక్కువ ఎక్కువ శాతం టైర్ టూ టైర్ త్రీ కావచ్చు ఎక్కువ అటువంటి సిటీస్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు హోడింగ్ చేస్తున్నమాట వాళ్ళు బీటీఎల్తో సహా బీటీఎల్ ఏటీఎల్ అని ఒకటి ఉంటుంది మార్కెటింగ్లో బీటీఎల్ అంటే బిలో ద లైన్ ఏటీఎల్ అంటే అబో ద లైన్ ఈ రెండింటికి మధ్యలో ఒక త్రూ ద లైన్ అని కూడా ఒకటి ఉంటుంది టీటీఎల్ వాటి గురించి తర్వాత చెప్తారు ఫ్రెండ్స్ సో ఈ మార్కెటింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తుంటారు సెగ్మెంటేషన్ టార్గెటింగ్ పొజిషనింగ్ అనమాట ఇలా మీరు ఏ బ్రాండ్ అయినా చూసుకోండి ఫ్రెండ్స్ అది 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 ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కే కానీ లేకపోతే సెట్ ఆఫ్ కస్టమర్స్కి ఉంటుంటుంది అనమాట ఏ అయినా చూసుకోండి మీరు ఒక మ్యాగ్జిన్ కావచ్చు ఒక టూత్ బ్రష్ కావచ్చు ఒక షర్ట్ కావచ్చు ఫ్రెండ్స్ షర్ట్స్ అనుకుంటే ఉదాహరణకు మన హైదరాబాద్ అని చూసుకుంటే కుమార్ షర్ట్స్ అని ఉంటాయి కుమార్ షర్ట్స్లోనే వాళ్ళకు వచ్చే కస్టమర్స్ ఒకవేళ లోవర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఉండే షర్ట్స్ అంటే అక్కడ క్లోత్స్ ఉన్నాయి ప్లస్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి క్లోత్స్ ఉన్నాయి అంటే వాళ్ళ సెగ్మెంట్ ఆల్రెడీ వాళ్ళు చేసేసుకోరు సో ఈ షర్టు వీళ్ళకు అంటే హండ్రెడ్ రూపీస్ కూడా ఒక షర్ట్ దొరుకుతుంది అక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ ఉంటాయి సో హండ్రెడ్ రూపీస్కు వాళ్ళ బడ్జెట్ని బట్టి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు సెగ్మెంట్ చేసుకోరు వాళ్ళు అలా అమ్ముతారు అనమాట సెగ్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫేస్బుక్లో ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు మీ ఆడియన్స్ ఎవరనేది ఉదాహరణకు ఫుడ్ పాండా మీద ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఫుడ్ పాండ కావచ్చు ఒక స్విగ్గీ కావచ్చు ఇంకేదైనా ఫుడ్ డెలివరీ యాప్ అయితే మీరు సెగ్మెంట్ ఎట్లా చేసుకుంటారు మీ ఆడియన్స్ ఎవరు అసలు కస్టమర్స్ ఇది సెగ్మెంట్ అనమాట సెగ్మెంటేషన్ అనేది మొత్తం ఇది ఇలాగే జరుగుతుంది మీ కస్టమర్స్ ఎవరు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత వాళ్ళు వాళ్ళు బ్యాచిలరా లేకపోతే మ్యారీడా ఇవన్నీ మీరు చేసుకుంటారు కదా సెగ్మెంటేషన్ అంటేనే ఇదంతా అనమాట సెగ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఇవన్నీ మీరు యాడ్స్లో ఉపయోగిస్తారు ఫేస్బుక్ యాడ్స్లో వాళ్ళ ఏజ్ ఇంత వాళ్ళు మేలా ఫీమేలా లేకపోతే బూత లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది సెగ్మెంట్ చేసుకుంటారు కదా సెగ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళని ఆ యాడ్స్ కూడా టార్గెట్ వాళ్ళకే టార్గెట్ అవుతాయి అంటే వాళ్ళకి ట్రిగర్ అవుతాయి వాళ్ళకి ట్రిగర్ అయ్యేటప్పుడు నువ్వు ఏం పొజిషన్ చేస్తున్నావు అక్కడ అదనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇంకా ఒకవేళ మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి ఒకవేళ ఇంకా డెప్త్గా కావాలనుకుంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఏ బ్రాండ్ ఎలా పొజిషనింగ్ చేస్తున్నదంటే ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటే మీరు అసలు అసలు ఎక్సలెంట్ సబ్జెక్ట్ అనమాట ఇది ఒక్కో బ్రాండ్ ఒక్కోలాగా చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని కొన్ని బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే మేము అసలు బీటీఎల్ మార్కెటింగ్ బీటీఎల్ మార్కెటింగ్ అంటే ఇది ఫ్రెండ్స్ ఒక స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ అతకేయడం కావచ్చు ఆటోలో వెనకాల యాడ్స్ ఇవ్వడం కావచ్చు బస్సులో బస్సులో కూడా యాడ్స్ ఉంటాయి కదా అది బీటీఎల్ కిందకి వస్తాయి అనమాట లో లెవెల్ అనమాట కొన్ని బ్రాండ్స్ ఎట్లుంటే అసలు బీటీఎల్ యాడ్స్ చేయదు చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ అనేది ఒక హై లెవెల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణ కనుక మీరు బీఎండబ్ల్యూ బ్రాండ్ ఉంది ఫ్రెండ్స్ అది బ్రాండింగ్ కోసం స్టిక్కర్లు బస్ స్టాండ్లలో వాళ్ళు అనమాట అది అంతే అది అంటే వాళ్ళ బ్రాండ్ అంటే వాళ్ళ ప్రజల్లోపల ఎట్లుండాలంటే అది ఒక సుపీరియర్ బ్రాండ్గా ఉండాలనుకుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళే యాడ్స్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళు అడ్వర్టైజింగ్ కంపెనీస్కి ఇస్తారనమాట వీడియోస్ చేయడానికి ఆ కంపెనీస్ కూడా టాప్ కంపెనీ అయితేనే వాళ్ళు ఇస్తారన్నమాట అడ్వర్టైజింగ్ కంపెనీలో టాప్ ఒకటి డబ్ల్యూపీ అనే ఒకటి ఉంది ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు అంటారు వాళ్ళే చూసుకుంటారు మీకు తెలుసో తెలియదు డబ్ల్యూపీ సీఈఓ గూగుల్ మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు జనరల్గా ఒకసారి మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో చూడండి ఎక్కువ మందికి ఏంటంటే గూగుల్ సిఈఓనే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తుండు లేదా మైక్రోసాఫ్ట్ సీఈవనే ఎక్కువ ఎర్న్ చేస్తుండీ అనుకుంటారు వీళ్ళిద్దరికంటే కూడా డబ్ల్యూపీసీఈఓ ఫ్రెండ్స్ అతని పేరు అతను ఎంత సాలరీ చేసుకుంటారు మీరు ఒక్కసారి చూడండి ఒకసారి అంటే సందర్భం కాబట్టి చెప్తున్నాను అదే ఫ్రెండ్స్ సెగ్మెంటేషన్ టార్గెటింగ్ పొజిషన్ అనేది ఇది ప్రతిదీ ఇది మా అంటే మీరు ముందే చేసుకోవాలన్నమాట మీరు యాడ్ యాడ్ రన్ చేయకముందే ముందే చేసుకోవడం కానీ లేకపోతే ఒకవేళ మీకు ప్రోడక్ట్ ఉంది మీరు ఇంకా బిజినెస్ చేయాలనుకుంటారంటే మీ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఇక మీకు మీది ఇంకా అదే సెగ్మెంట్ అనమాట మీరు అక్కడికే వెళ్ళండి ఇంకా వాళ్ళే మీ కస్టమర్లు ఇంకా వాళ్ళ కోసమే మీరు యాడ్స్ యాడ్స్ తయారు చేయండి వాళ్ళ కోసమే మీ వెబ్సైట్ కానీ బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ కాంటెంట్ అంతా వాళ్ళ కోసమే క్రియేట్ చేయండి వాళ్ళే మీ కస్టమర్లు వాళ్ళు వస్తారు అంతే ఇక సో అదే ఫ్రెండ్స్ ఇక వేరే వాళ్ళు వచ్చినా రాకున్నా మీకు అనవసరం అనమాట ఎందుకంటే మీ సెగ్మెంట్ అదే కాబట్టి మీ మీ మార్కెట్ కూడా అది అలా అలా మీరు వెళ్ళిపోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీ డైరెక్టర్ అనుకోండి ఒకవేళ మీరు ఫ్యామిలీ మూవీసే చేస్తున్నారు అనుకోండి ఒకవేళ మీరు ఫ్యామిలీ మూవీసే చేయండి అందులోనే బెస్ట్గా చేయండి మీకు మంచి మార్కెట్ ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీకు వస్తారు ఇంకా అన్నీ చేయాలనుకో ఫ్రెండ్స్ అందరు అన్నిట్లో ఎవ్వరు ఎక్స్పర్ట్ కాదనమాట ఇప్పటివరకు కూడా కాబట్టి మీరు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు కదా మీ ప్రోడక్ట్ కూడా ఎందులో ఒక దాంట్లో ఏదో ఒక సెగ్మెంట్కి క్యాటర్ చేసేదిగా ఉండాలన్నమాట ఇంకొకటి వేరే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీరు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అయినా అనే ఒక పేస్ట్ ఉంది నేను ముందే చెప్పిన కదా ఇది సెన్సోడైన్ పేస్ట్ని కనుకసుకుంటే అది సెన్సిటివ్ టీత్ ఉందో వాళ్ళ కోసమే ఆ ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు ఆ టూత్ పేస్ట్ ఒకవేళ ఇప్పుడు అది ఆ సెన్సోడైన్ పేస్ట్ వచ్చిన తర్వాత కూడా కోల్గేట్ మళ్ళీ వచ్చేసింది అనమాట కోల్గేట్ సెన్సిటివ్ టీత్ అని వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఒక పేస్ట్ని అయినప్పటికీ కూడా సెన్సోడైన్ ఇంకా మార్కెట్లో రన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సెన్సిటివ్ టీత్ అనమాట కోల్గేట్ కోల్గేట్ అనేది ఎక్స్క్లూజివ్గా కాదనమాట సెన్సిటివ్ టీత్ వాళ్ళ కోసమే కాదు జనరల్గా అనమాట ఒక జనరల్ టూత్పేస్ట్ అనుకోవచ్చు సెన్సిటివ్ అని మాత్రం ఎక్స్క్లూజివ్ అనమాట అది మొత్తం అది సెన్సిటివ్ సెన్సిటివ్ టీత్ వాళ్ళకే అనమాట కాబట్టి మీరు అలా సెగ్మెంట్ చేసుకోండి మీరు అలా వెళ్ళిపోండి ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ది కూడా మీరు మీకు ఎగ్జాంపుల్ ఇప్పుతాం సెగ్మెంట్ నేను ఎలా చేసుకున్న అంటే నాది జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అనుకోవచ్చు జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అంటే లొకేషన్ అనమాట నేను తెలుగు వాళ్ళ కోసం అనమాట మెయిన్గా తెలుగు ప్రజలు ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటారు ఇదే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు సో వాళ్ళు కూడా అనుకోవచ్చు సో ఎక్కువ అంటే మనకు తెలుగు స్టేట్సే కాబట్టి జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ ఇంకొకటి లాంగ్వేజ్ సెగ్మెంటేషన్ అనుకుంటే లాంగ్వేజ్ కూడా తెలుగు ఎవరు మాట్లాడతారో వాళ్ళ కోసమే అనుకున్నాను నేను ఇంకా నేను సెగ్మెంటేషన్ అంటే ఇంకా ఇంకా వీళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాగ్రఫీ సెగ్మెంటేషన్ తెలుగులో మాట్లాడే వాళ్ళ కోసమే అనుకున్నా ఇంకొకటి నేను నాకు టెక్నికల్గా ఇంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నా చెప్తున్నాను వేరే ఛానల్స్ ఉన్నాయి ఓ అన్నిట్లా ఇక ఇక వా ఇక వాళ్ళ అన్నిటి గురించి చెప్తుంటారు సార్ ప్రపంచంలో మీరు ఏ డౌట్ అడిగినా సరే కమెంట్లో దాని మీద ఒక వీడియోస్ చెప్తుంటారు రెండు మూడు బ్లాగులు చదివేసి వాళ్ళకి దాని మీద ఎక్స్పర్టైజ్ ఉండదు ఓ వాళ్ళకు అంత 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 డెప్త్ నాలెడ్జ్ కూడా ఉండదు ఫ్రెండ్స్ నేను ఎట్లా చేసుకుంటున్నా అంటే అంటే అన్నిట్లలో నేను వద్దనుకున్నా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ మీద చెప్పాలనుకున్నా తెలుగులో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ అనేది ఏది లేదు ఇది ఒక డిజిటల్ జాన్ ఛానల్ తప్ప ఇంకేది లేదనమాట నేను ఏది మాట్లాడినా డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నా మార్కెటింగ్ గురించి చెప్తున్నా మళ్ళీ రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ అనమాట సో నా సెగ్మెంటేషన్ అనేది పక్కా ఉందనమాట ఎగ్జాక్ట్గా ఇంకెవరు లేరు తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే చెప్పేవాళ్ళు యూట్యూబ్లో చక్క ఎవరు లేరు అనమాట ప్రస్తుతం కనుక చూసుకుంటే కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు వేరే కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళను మనం అంటే వాళ్ళ సెగ్మెంట్లో రెండు అనుకోవచ్చు అనమాట రెండు మూడు కూడా చెప్పొచ్చు కొంతమంది టెక్నికల్ వీడియోస్ కూడా చెప్తుంటారు సో వాళ్ళు టూ త్రీ సెగ్మెంట్స్ని కూడా క్యాటర్ చేస్తున్నట్లు కూడా అనుకోవచ్చు అనమాట వాళ్ళ వాళ్ళది వాళ్ళ తప్పేం కదనమాట అట్లా అలా కూడా చేయచ్చు నేనేమనుకున్నట్టే నాది ఓన్లీ నాది ఓన్లీ వన్ సెగ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో అది మన తెలుగు రాష్ట్ర వాళ్ళ వాళ్ళ కోసం నేను చేయాలనుకున్నా అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదనమాట ఎస్టీపీ కాన్సెప్ట్ అనేది మీరు ఎప్పుడు మర్చిపోద్దు వేరే బ్రాండ్స్ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ కాన్సెప్ట్ ఇది ఇవన్నీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి అది కావచ్చు పతాంజలి కావచ్చు పతాంజలి ఎక్సలెంట్ కే స్టడీ పతాంజలి ఎస్టీపీ ఆఫ్ పతాంజలి అని కొట్టండి మీరు గూగుల్లో ప్రైజు ప్రైస్తోనే మొత్తం అసలు నల్ ముప్పై నలభై రూపాయలు తేడా అనమాట ఒక్కొక్క కొన్ని ప్రోడక్ట్స్లో చూస్తే అసలు షాక్ అనమాట ఇంత తేడా ఎట్లొస్తుంది ఏదైనా ప్రోడక్ట్ కాంపిటేటర్ ఉంటే ఐదు రూపాయలు పది రూపాయలు అదే మ్యాక్సిమం ఉండొచ్చు కానీ వీళ్ళు ప్రైజు కూడా ఫ్రెండ్స్ అది అసలు పతంజలి అనేది ఒక పెద్ద కేస్టాడు మీరు కనుక ఎస్టీపీ నేర్చుకోవాలనుకుంటే అంతేందుకు ఇంతకుముందు కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇండియా కెవిన్ కేరా కావచ్చు ప్లస్ హెచ్యుఎల్ కావచ్చు ప్లస్ గోద్రేజ్ కావచ్చు మ్యారికో కావచ్చు పారాషూట్ కంపెనీ తయారు చేశారు సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా పతాంజలి వచ్చింది స్వదేశీ గూడ్స్ అనుకుంటే వాళ్ళ పొజిషనింగ్ ఎట్లా చేసారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ పొజిషనింగ్ కావచ్చు వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేశారు అనేది పతంజలి కొన్ని కంపెనీస్ ఈ ఫ్రెండ్స్ ఒక ఎక్కువ అంటే ఎఫ్ఎంసీ కంపెనీస్వి మీరు చూడండి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అవి ఎక్కువ శాతం నిత్యవసరాల్లో సర్కులు అనుకోవచ్చు మనం కిరాణా షాపులు దొరికేటి ఎఫ్ఎంసిజి అనుకోండి ఒక జస్ట్ రఫ్గా ఐడియా కోసం చెప్తున్నాను సో ఈ ఎఫ్ఎంసిజి కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఎఫ్ఎంసిజి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎస్టీపీ ఎలా చేసుకు చేస్తున్నారనేది ఒకసారి చూడండి మీకు మీకు ఎస్టీపీ మీద మంచి ఐడియా వస్తుంది అప్పుడు మీ జాబ్లో కూడా మీరు కూడా ఎస్టీపీని మీ బిజినెస్లో కూడా మీరు మీరు అంటే వేరే సెగ్మెంట్లో కాకుండా మీ సెగ్మెంట్ మీద మీరు ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఒక ప్రోడక్ట్ అన్ని సెగ్మెంట్లకు ఫిట్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఆ సెగ్మెంట్ కోసం ఇంకో ప్రోడక్ట్ చేస్తారనమాట ఉదాహరణకి ఏం చెప్పనా ఒకవేళ ఇప్పుడు ఒప్పో ఫోన్ ఉంది కదా ఒప్పో ఫోన్ అనేది లో ఇన్కమ్ గ్రూప్ అనుకుందాం అయితే కొంతమంది అదే ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలంటారు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉండాలి ప్రాసెసర్ హై అండ్ ఉండాలి ర్యామ్ కూడా మంచిగా ఉండాలి అంటే మంచి అమౌంట్ ఆఫ్ ర్యామ్ ఉండాలి ప్లస్ ఇంకొకటి అన్ని ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్ అన్ని టాప్ నాచ్లు ఉండాలి పర్ఫార్మెన్స్ కావాలి ఆండ్రాయిడ్లో కావాలనుకో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వేరే ప్రోడక్ట్ని తయారు చేస్తారు ప్లస్ బ్రాండ్ కనుకో చూసుకుంటే ఫ్రెండ్స్ వన్ ప్లస్ ప్లస్ ఒప్పో కూడా ఇవన్నీ ఈ రెండు ఇంకొక బ్రాండ్ కూడా ఉంది వీళ్ళన్నీ ఒక కంపెనీకి సంబంధించినవి అనమాట కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్ కోసం వాళ్ళు సపరేట్ బ్రాండ్నే క్రియేట్ చేశారు ఆ సెగ్మెంట్ కోసం అలా అనమాట సో అలా కూడా జరుగుతుంటుంది మీకు తెలియదు యాక్చువల్గా టాటా కంపెనీ కనుక చూస్తే మీరు ఏ కంపెనీలోనైనా చూడండి అది జ్యువెలరీ కావచ్చు మీరు కావచ్చు టాటా కంపెనీ ఉందనమాట కాకపోతే వాళ్ళు పొజిషనింగ్ ఎట్లా వేసుకోరు మార్కెటింగ్ అంటే ముందు జాగ్రత్తగా టాటా కంపెనీ కాదన్నట్టుగానే మీ అది వా వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు అనమాట కాబట్టి అది అది పక్కా ప్లాన్ ఫ్రెండ్స్ అది అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు వాళ్ళ కంపెనీ స్ట్రాటజీ అనమాట అది అలా ఉంటాయి అనమాట ఎస్టీపీ అర్థమైతే మీకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇది మార్కెటింగ్ గురించి మీకు అర్థమైనట్టు ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీనికి సంబంధించిన మంచి బ్లాగ్స్ని కూడా మీరు ఆన్లైన్లో మీరు మీరు చదవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ బ్లాగ్స్ చదివినప్పుడు మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూసిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఇంకే ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు నాకు తెలియజేస్తే జస్ట్ నేను దానికి రిప్లై ఇస్తాను ఇంకో ఫ్రెండ్స్ ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ప్లస్ నా వీడియోని లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితేనే అండ్ ఒకవేళ ఇది షేర్ చేయండి రిలవెంట్ పీపుల్కి మాత్రమే ఒకవేళ ఈ వీడియో అవసరం అనుకున్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో